हलो नमस्ते अंडी नेन मी अनिता वीडियो कूडा जर्नी वीडियो अंडी इंतकु मुंदु पेट्टिनवन्नी नेनु कोंचेम शार्ट शार्ट गा पेट्टानु इदि कोंचेम लेंथी गा पेट्टानु मीकु बोर अनिपिस्ते एम अनुकोकंडी वीडियो मोत्तम तप्पकुंडा चूडंडी। ई वेदर अयिते चाला बागुंदंडी इक्कड मेमु वेल्लिनप्पुडु अयिते वेदर चाला बागुंदि कोंचेम एंड ఎక్కువగా లేకోకుండా చాలా తక్కువగా అంటే వర్షం పడేటట్టు ఉందన్నమాట। కానీ ఇక్కడైతేనా చెట్లన్నీ చాలా చాలా బాగున్నాయి। నేను ఇక్కడ చూసినా గ్రీనరీనే ఉంది। రైల్వే మేము ట్రైన్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను। మార్నింగ్ నుంచి మొత్తం చెట్లు ఇక్కడ చూసినా చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇట్ సైడ్ అయితేనా అందుకే ఇక్కడ చలి ఎక్కువగా ఉంది। బాగా మేము ఉంటున్నది వచ్చి అనంతపూర్ లో ఉన్నామండి అంటే అనంతపూర్ జిల్లా మాది కదిరి। ఇంకా అనంతపూర్ అంటే రాయలసీమ అంటే ఇంకా ఎక్కువగా మిట్ట ప్రాంతమే కదండి కొంచెం చెట్లు తక్కువగా ఉంటాయి అందుకే కొంచెం చలి తక్కువగా ఉంటుంది। ఇక్కడైతే చలి ఎక్కువగా ఉంది। ఈ రకమైన గ్రీనరీ ఉంటే చలి ఎక్కువగానే ఉంటుంది చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి। ముఖ్యంగా ఇవి నీలగిరి చెట్లు ఖర్జూరా చెట్లు మెయిన్ అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి। ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి। అసలు ఒక ఊరిలో ఊరు తక్కువ కనబడతాంది చెట్లు ఎక్కువ కనబడతన్నాయి। ఇదైతే చిన్న విలేజ్ అండి కానీ చూడండి ఇదండి భువనేశ్వర్ రైల్వే స్టేషన్। ఇక్కడ ఒక 10 15 నిమిషాల ట్రైన్ ఆగుతదంట। రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంది। జంక్షన్ అంటండి ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్ జంక్షన్। ఇంకా ఇక్కడైతే చూడండి భోజనాలు అయితేనా చిన్న చిన్న పార్సల్ చేసి బయట అంటే ట్రైన్ లో కాదు బయట ఇలా అమ్ముతున్నారు। కావాలనుకున్న వాళ్ళు కొనుకోవచ్చు కానీ అసలు తినలేం మనం అయితేనా అందులో ఉన్న ఫుడ్ అసలు ఏవేవో కూడా మనకు తెలియదు అలా ఉన్నాయి। స్టేషన్ తర్వాత ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది। స్టేషన్ అయితే చాలా పెద్దగానే ఉంది। ఇటు సైడ్ అన్ని రైల్వే స్టేషన్లు చాలా నీట్ గా ఉన్నాయండి పెద్దవిగా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి। రైల్వే స్టేషన్లలో కూడా గ్రీనరీ ఎక్కువగానే పెట్టారు। ఇప్పుడు నాకు అనిపిస్తుంది బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీనే చాలా బాగుంటుంది అని। ఇలా మొత్తం అంత చూసుకుంటూ వెళ్ళొచ్చు। ఎలా ఉందో చూడండి అసలు ఇక్కడ చిన్న స్లమ్ ఏరియా ఉండండి। బా పెద్ద పెద్ద చెట్లు బల్లే ఉన్నాయి చూడండి। ఎక్కువగా
పాత హౌసెస్ ఉన్నాయి, అంటే ఓల్డ్ మిద్దెలు ఉన్నాయి బాగా. ఇప్పుడు దగ్గరలో ఏదో రివర్ వస్తుందంటండి, ఇదేనండి, చాలా పెద్దగా ఉంది రివర్. ఇది ఇటువైపు ట్రైన్ వెళ్తుంది, మీకు కనపడుతుంది కదా, అటు బస్సెస్ వెళ్తాయంట. నీళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇది రెండో రివర్ అండి మేము చూడడము. ఇంకొక రివర్ ఉందంట, ఇక్కడ కొండలు కూడా బ్లాక్లోనే ఉన్నాయి, అంటే మైనింగ్ ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయో చూడండి. వర్షం బాగానే పడినట్టుంది ఇక్కడ, అందుకే చెట్లన్నీ చాలా పచ్చగా ఉన్నాయి. కింద నేల కూడా బాగా పచ్చగా ఉంది. ఇదేనండి రివర్, ఇది మూడో రివర్ మేము చూస్తున్నది. నీళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నాయి, అక్కడక్కడ ఇసుక కనబడుతుంది. బొబ్బర్లే ఉంది చూడండి అసలు. ఇక్కడికి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అంటే లాంగ్ జర్నీ, ఇంకా ట్రైనే ఎక్కువ ఫిర్ చేస్తానండి నేనైతేనా. ఇది ఒక చిన్న విలేజ్ అండి, కాకపోతే గమనించండి మొత్తం విలేజ్ అంతా వాటర్ ఉన్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే వాటర్లోనే కాలు పెట్టాలి చూడండి, వాటర్లోనే కాలు పెట్టాలి. అసలు మొత్తం చుట్టూ కూడా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడున్న ప్రజలు ఎట్లుంటున్నారో ఏమో మరి. అలా చూడండి మొత్తం అంతా వాటరే ఉన్నాయి. అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, ఇళ్ళ ముందరే అంతే. ఇల్లులు తక్కువగా కనపడుతున్నాయి, చెట్లు ఎక్కువగా కనపడుతున్నాయి మనకి. ఒక ఊరిలో ఇన్ని చెట్లు ఉండగా మీరు ఎక్కడైనా చూసారా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాయి. అంతేనండి, ఇంకా భువనేశ్వర్ దాటినట్లున్నాము. ఇంకా దగ్గరలో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి కలకత్తాకి ఎంటర్ అవుతాము. భువనేశ్వర్ నుంచి కలకత్తాకి 2 గంటలు పడుతుందంట జర్నీ. ఇంకొక 1/2 అవర్ ఉంటే రీచ్ అయిపోతాం మేము స్టేషన్కి. మా బాబు చెప్పారు, అంటే తను ఒకసారి వెళ్ళినాడంట మా అక్క కొడుకు కలకత్తాకి, రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దదంట, దాదాపు ఒక 28-29 ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట స్టేషన్లో. ఇంకా కలకత్తాకి వస్తున్నాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను టైం ఉంటే కాళీమాత టెంపుల్ చూద్దాము అని. చూడాలి మరి మాకు ఎంత టైం ఉంటుంది అనేది దాన్ని బట్టి చూడాలా. పక్కనే హౌరా బ్రిడ్జ్ ఉందంట చూడడానికి, చూడాలి మరి ఎంత పెద్దగా ఉందో చూడండి. ట్రాక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మాకు మళ్ళీ నైట్కి 11:30కి ట్రైన్ ఉందండి ధన్బాద్కి, దాన్ని బట్టి చూసుకోవాలి మరి. అసలు నిన్న ట్రైన్ ఎక్కినప్పటి నుంచి రేణుగుంటల నుంచి ఇప్పటి వరకు అసలు ట్రైన్లో ఏమీ తినలేదు, నాకైతే నీరసంగా ఉంది.
ఇంకా కలకత్తాలో దిగిన తర్వాత ఏదైనా మంచిగా దొరుకుతుందేమో చూసి తినాలి మరి. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సిటీ కదండి కలకత్తా, ఇంకా దాన్ని చూస్తున్నామని ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. స్టేషన్లోకి ఎంటర్ అయినాము. ఇవేవో వెరైటీగా ఉన్నాయి, ఏం చేస్తారో ఏమో తెలియదు వాటితో. స్టేషన్లో ఉన్నాయి ఇవి, రైల్వే స్టేషన్లో. దాదాపు మాకైతే అంటే ఈ ట్రాక్స్ ఎంటర్ అయిన అప్పటి నుంచి స్టేషన్కి చేరుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మాకి. ఇక్కడైతే అంటే నార్త్ ఇండియాలో ట్రైన్ టైమింగ్ అయితే చాలా ఫాలో అవుతున్నారండి, అంటే పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు బాగా. ఇప్పుడు మన సైడ్ అయితే 1 గంటకు రావాల్సిన ట్రైన్ 1:30కి లేదా 2 గంటలకి అలా వస్తుంది, ఇక్కడ మాత్రం అలా కాదు. కరెక్ట్గా టైం అంటే టైంకు వెళ్తున్నారు. ఇప్పుడు మేము కరెక్ట్గా 4:15కి అక్కడ రీచ్ అవ్వాలి. 100% రీచ్ అవుతున్నాం 4:15కే, ఎక్కడ లేట్ చేయకోకుండా వెళ్తున్నాడు. నేనైతే కూలీ నంబర్ 1 సినిమాలో చూశాను ఇట్లాంటి కూలీలని. ఇప్పుడు చూస్తున్నాను అక్కడ ఉన్నాయి కదండి, దిగుతానే అవి తీసుకొని వస్తారంట. అంటే మన లగేజ్ వాటి మీద పెట్టుకొని తీసుకెళ్ళడానికి. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళతో, అంటే మాకు హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలోకి వచ్చామండి. ఇంకా అంతేనండి, ఇంకా దిగేసాము. ఇంకా చూడాలి మరి, ఇంకా మా లగేజ్ ఎక్కడన్నా అంటే లగేజ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి కదా స్టేషన్లో, అక్కడ లగేజ్ పెట్టేసేసి ఇంకా పక్కనే హౌరా బ్రిడ్జ్ ఉందంట, ఇంకా దాన్ని వెళ్ళి చూడాలి మరి. ఈ స్టేషన్లో అయితే భలే పాపులేషన్ ఉందండి, అసలు చెప్తుంటారు కలకత్తా అంటేనే ఫుల్ పాపులేషన్ అని. ఇప్పుడు నేను రియల్గా చూస్తున్నాను. ఇటువైపు ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు, అటు సైడ్ అయితేనా ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా లగేజ్ తీసుకెళ్ళి అంత లెక్క తిరగలేము కాబట్టి ఒక చోట పెట్టేసేసి పార్సల్ రూమ్లో పెట్టేసేసి వెళ్ళాలి మరి. అంటే లగేజ్ పార్సల్ చేసే రూమ్ ఉంటుంది కదా, అక్కడికి పెట్టి వెళ్ళాలి మరి. చూడండి ఎలా ఉన్నారు, అసలు మళ్ళీ పాపులేషన్ ఉంది ఇక్కడ.
మొత్తం ఇదంతా రైల్వే స్టేషన్ అండి, చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్. చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఈ స్టేషన్లోనే. చూడండి ఎట్లా ఉన్నారో. ఇటు సైడ్ మొత్తము స్టేషన్లో కానీ ట్రాక్ లైన్గా కూడా కానీ లే, చాలా మొక్కలు బాగా పెట్టారు. ఇది స్టేషన్, కొంచెం బయట మొక్కలు మొత్తం అంతా ఒక ట్రే ఒక ర్యాక్ అంతా ఇట్లా పై కింద నుంచి పై వరకు మొక్కలు ఇలా పెట్టారు. మనం స్టేషన్కి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి ఇది. మళ్ళీ బాగుంది కదా, అంతేనండి. ఇంకా హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఉన్నాము, అక్కడ కనపడుతుంది చూడండి, అదే అదేనంట హౌరా బ్రిడ్జ్. వాకబుల్ డిస్టెన్సే వెళ్తున్నాం. ఇంకా బ్రిడ్జ్ మీద ఉన్నామండి ఇప్పుడు. చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. ప్లస్ మామూలుగా బ్రిడ్జ్ అంటే ఇంకా కింద నుంచి పిల్ల అదే నాకు తెలీదు అంతగా, కింద నుంచి దానికి గ్రిప్ ఇస్తారు కదా, అసలు దీనికి కింద నుంచి ఏ మాత్రం కూడా గ్రిప్ లేదు. టోటల్ నది ఉంది, నది మీద, నది లోపల ఒక్క గ్రిప్ కోసం ఒక్క పిల్లర్ కూడా, పిల్లర్ లాంటిది కూడా లేదు. పూర్తి అటు సైడు ఇటు సైడ్ ఉంది. పైనుంచి వీళ్ళు గ్రిప్ తీసుకున్నట్టున్నారు. చాలా చాలా బాగుంది. బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అంటే ఇది. అసలు దీని మీద బస్సులు వెహికల్స్ వెళ్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. బ్రిడ్జ్ అంతా ఒక సౌండ్ వస్తుంది. మొత్తం ఇదంతా చూడండి, ఫస్ట్ వేవ్ కరోనాలో అయితేనా ఈ నదిలో కొన్ని శవాలు, కొన్ని వందల శవాలు కొట్టుకొని వచ్చినాయంట ఈ నదిలో. కొన్ని వందల వేల శవాలు కొట్టుకొని వచ్చినాయంట ఈ నదిలో ఫస్ట్ వేవ్ కరోనాలో. ఈ రకమైన పాపులేషన్ ఉంటే ఇంకా కరోనా ఎక్కడ కంట్రోల్లో ఉంటుందండి? బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది కరోనా ఈ రకమైన పాపులేషన్ ఉంటే. అంతేనండి, ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఏమైనా తిందామని మా వాళ్ళు, ఇక్కడ ఇంకా రైస్ లేదంటే ఇంకా రోటీస్, చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు. రోటీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అసలు మనమైతే తినలేమండి ఈ రోటీస్. చికెన్ కర్రీ కూడా అంతే, చాలా వరస్ట్గా ఉంది. పుల్కా అంటే ఇచ్చినారు వాళ్ళు. ఈ పుల్కాలకి వాళ్ళు మామూలుగా మనము కేక్స్ ఉంటాయి కదా, కేక్స్ లేక వేస్తుంటాం కదా ఈస్ట్ వేసినట్లున్నారు. ఈ ఆ స్మెల్ కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇలా ఉన్నాయి చూడండి, ఇవి పుల్కాలంట. ఒక్కొక్క పుల్క వచ్చి 70 రూపీస్ వేశారు. ఇంకా చికెన్ కర్రీ వచ్చి 385 వేశారు. ఒక బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటే 400 రూపీస్ వేస్తారు చికెన్ బిర్యానీ. ఇక్కడ ఏమైందంటే చూడండి, అక్కడ బంగాళదుంప కనబడుతుంది. బిర్యానీలో కూడా పొటాటో ఇచ్చారు. కర్రీలో పొటాటోస్ ఉన్నాయి, బిర్యానీలో పొటాటోస్ ఉన్నాయి. పొటాటో స్పెషల్ అనుకుంటాయి ఇక్కడ నార్త్ ఇండియాలో. ట్రైన్లో కూడా అంతే, మొత్తం ఏంది ఎందులో చూసినా పొటాటోసే. ఇది రైల్వే స్టేషన్ అండి, బయట ఇలా ఉంది చూడండి. ఇంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్. ఇక్కడైతేనా చూద్దామన్నా కూడా ఒక్క ఆటో కూడా లేదు, మొత్తం అంబాసిడర్ కార్లే. మారుతి అంబాసిడర్ కార్లే, ఓల్డ్ మోడల్ ఉన్నాయి, ఒక్క ఆటో కూడా లేదు. మేమైతే ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడినామో తినడానికి.
ఒక ఆటో లేదు, క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వాడు క్యాన్సిల్ చేస్తాడు. ఇక్కడైతే క్యాబ్లతో చాలా సమస్య. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మాకు నెక్స్ట్ 11:30కి ట్రైన్ ఉంది కదండి, ఇంకా నెక్స్ట్ ట్రైన్ కోసం మేము వెయిట్ చేయాలి మరి. ఇంకా నేను ధన్బాద్ వెళ్ళిన తర్వాత మరొక వీడియో పెడతాను.